దోపిడీ నేరములను ఛేదించి ఇద్దరు అంతర్రాష్ట్ర నేరస్తులను ఒక జేసీఎల్ ను అలంపూర్ పోలీసులు అరెస్ట్ చేసి శనివారం రిమాండ్ కు తరలించారు। వారి నుంచి 55 గ్రాముల బంగారు ఆభరణాలు, కారు, ఒక బైక్, మూడు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ రంజన్ రతన్ కుమార్ తెలిపారు। శనివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా ఎస్పీ రంజన్ రతన్ కుమార్ వివరాలు వెల్లడించారు। కర్నూలుకు చెందిన భార్య భర్తలు రంజుల, కిరణ్మయి, రావుల రవి, ఆమె కూతురు అయిన జేసిల్లు ఈ నెల 23వ తేదీన అలంపూర్లో గల పోలీస్ స్టేషన్ వెనకాల ఒంటరిగా ఉన్న సుమారు 70 సంవత్సరాలు గల వృద్ధురాలి ఇంటిలోకి మధ్యాహ్నం 1 గంటల సమయంలో ప్రవేశించి, మేము మీ చిన్న కూతురు అయిన అరుణ స్నేహితులము, నీకు బీపీ చెక్ చేయమని మమ్ములను పంపిందని తెలిపి ఆమె ఒంటిపై ఉన్న బంగారు గొలుసు దొంగిలించే ప్రయత్నంలో వృద్ధురాలు గట్టిగా కేకలు వేయగా పక్కన ఉన్న ఇద్దరు వ్యక్తులు వస్తున్నారని తెలిసి మొదటి నేరస్తురాలు తన కూతురు మైనర్ బాలిక ఇద్దరు బంగారు గొలుసును అక్కడికి అక్కడే వదిలేసి రెండవ ముద్దాయి రెడ్ కలర్ కార్లో అక్కడి నుండి పారిపోయినారు। గత 7 నెలల క్రితం అలంపూర్ పిఎస్లో వారు చోరీకి పాల్పడ్డారు। మొదటగా భార్యాభర్తలు ఇద్దరు కలిసి కాలనీలో ఒంటరిగా ఇంటిలో ఉన్న సుమారుగా 60 నుంచి 70 సంవత్సరాలు పైబడిన వృద్ధ మహిళలను లక్ష్యంగా చేసుకుని వారి యొక్క స్థితిగతులు మరియు వారి అవసరాలు తెలుసుకుని అట్టి విషయాలను నేరం చేసే సమయంలో వారికి తెలుపుతూ వారి యొక్క ఆరోగ్య పరిస్థితి ఆసరా చేసుకుని బీపీ చెక్ చేయటం, కంటి డ్రాప్స్ వేస్తామని చెప్పటం మరియు వారిని మాటల్లో పెట్టి వారి మెడల్లో ఉన్న బంగారు గొలుసు కట్ చేసుకుని పారిపోవటం, వారు ప్రతిఘటిస్తే వారిపై పెప్పర్ స్ప్రే ఉపయోగించడం, వారు అరవకుండా నోటికి ప్లాస్టర్ అంటించడం మరియు వారిని గాయపరిచి వారి వద్ద ఉన్న బంగారు నగలను దోచుకొని పారిపోయి అటి నగలను కుదవపెట్టి వచ్చిన డబ్బులతో జల్సాలు చేయటం వీరి యొక్క నేర ప్రవృత్తి। ఆలంపూర్ వీరిపై 2 కేసులు నమోదు కాగా ఆంధ్రప్రదేశ్లోని కర్నూలులో వారిపై 6 కేసులు నమోదయ్యాయని తెలిపారు। ఇటు కేసును డీఎస్పీ ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది చాకచక్యంగా ఈ కేసును ఛేదించారని వారిని అభినందిస్తూ రివార్డు అందజేస్తామని తెలిపారు। అలంపూర్ పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది। దీంట్లో వివరాలకు వెళ్తే 26/3/22 నాడు ఈరోజు మనకు అంతర్రాష్ట్ర దోపిడీ ముఠాను పట్టుకోవడం జరిగింది। దీంట్లో ఇద్దరు నేరస్తులు, ఒక జేసీఎల్ అంటే ఒక మైనర్ కూడా ఉండడం జరిగింది। వారి వద్ద 55 గ్రాముల బంగారు ఆభరణాలు, దొంగిలించడానికి ఉపయోగించినటువంటి కారును, బైకును, 3 మొబైల్స్, సెంట్రల్ బీపీ మిషన్, ఇవన్నీ కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది। ముద్దాయిల వివరాలు, రంజుల కిరణ్మయి భర్త వరప్రసాద్ 38 సంవత్సరాలు, ఈమె ఏఎన్ఎంగా పనిచేసి ఇప్పుడు పనిచేయట్లేదు, ప్రస్తుతం బాలాజీ నగర్ నాగర్కర్నూల్లో ఉంటారు। సెకండ్ అక్యూడ్ వచ్చేసి రావుల రవితేజ, తండ్రి రామ్ సుబ్బయ్య, వయసు 30 సంవత్సరాలు, ఇతను అక్బర్పేట ఆలంపూర్, ప్రెసిడెంట్ ఆఫ్ బాలాజీ నగర్ కర్నూలు ప్రస్తుతం। వీళ్ళకు ఒక పాప ఉంది, ఆమె మైనర్ కాబట్టి ఆమె పేరు వివరాలు మనం చెప్పాం। సో వీళ్ళ చరిత్ర తీసుకున్నట్టయితే మనకు గత సంవత్సరం క్రైమ్ నెంబర్ 101/21 అందులో కూడా రాబరీ కేసు జరగడం జరిగింది। అలంపూర్లో సెప్టెంబర్ నెలలో ఇంట్లో ఒక ఒంటరిగా ఉన్నటువంటి మహిళ దగ్గరికి వెళ్ళి ఆ ఇంట్లో ఆమెకు అమౌంట్ వచ్చిందని చెప్పి, మున్సిపల్ ఆఫీస్ నుంచి వచ్చామని చెప్పి మాటల్లో పెట్టి డాక్యుమెంట్లు అవన్నీ ఇవ్వాలని చెప్పేసి అడిగారు। అడిగి దానిపైన పెప్పర్ స్ప్రే చేసి ఆమె మెడలో ఉన్నటువంటి 3 తులాల బంగారు గొలుసు లాక్కొని వెళ్ళిపోవడం జరిగింది। అప్పటి నుంచి మనం ఈ క్రైమ్స్ మీద బాగా హంటింగ్ పెట్టాం, కాకపోతే మంచి వివరాలు ఏం రాకున్నందుకు స్టిల్ అట్లా కంటిన్యూ అవుతా ఉంది। దాన్ని మళ్ళీ మనం ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది। 23/3/2022 నాడు దాదాపు 8 నెలల విరామం తర్వాత సేమ్ మేము మళ్ళీ దీంట్లో కూడా ఒక 70 సంవత్సరాల మహిళను ఒంటరిగా ఉన్నప్పుడు వాళ్ళని టార్గెట్ చేసుకొని ఇంట్లో ఆమెకు బీపీ చెక్ చేయడం, తర్వాత మందులు అవన్నీ ఇస్తామని చెప్పేసి మాటల్లో పెట్టి దొంగిలించుకోవడానికి మెడల్లో ఉన్న గొలుసును లాక్కునే ప్రయత్నం చేయడం